ప్రొడ్యూసర్ గారు బలవ ప్రకాష్ రావు గారు వైజాగ్ అన్నది. ప్రొడ్యూసర్ గారి సహకారంలో ప్రాజెక్ట్ ఇప్పుడు అవుట్పుట్ అనేది అంత బాగా రాదు మనందరికీ తెలిసింది సార్. ఇది కావాలి అంటే ఎందుకు ఏంటి అని అడగకుండా ఎంత కావాలి ఎప్పుడు కావాలి అడిగింది లొకేషన్ కానీ డబ్బులు కానీ అన్నీ ఇచ్చి దానికి ప్రొడ్యూసర్ గారికి నా థ్యాంక్స్ అండి. అలాగే హీరో శ్రీకృష్ణ తనంతకు ముందు చంద్రదత్తిమూర్తిలో వాటిలో చేసాడు అప్పట్లో ఉండేవాడు నాకు సినిమాతో హీరోయిన్గా చిత్ర శుక్లా అని ముంబై అమ్మాయి చేసినట్టు ఇద్దరు నాకు తెలిసి నేను బాగానే కష్టపడి అనుకుంటున్నాను. వాళ్ళు బాగా కష్టపడి అడిగింది అడిగినట్టు హ్యాపీగా చేశారు బాగా వచ్చింది. ఒక డైరెక్టరు ఏదైతే అనుకుంటాడో దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయాలంటే మెయిన్ కెమెరామెన్ అండి శ్యామ్ సమస్యం విజువల్స్ కానీ నా ఐడియాని తెరకెక్కించే విధానం కానీ చాలా బాగా చేశారు. వెరీ హ్యాపీ విత్ శ్యామ్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ అండి సురేష్ బొబ్బిలి తను కూడా కొత్త. సో మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఇకపోతే ఈ సినిమా టైటిల్ మా అబ్బాయి. మా అబ్బాయి అని ఎందుకు పెట్టామని అంటే జనరల్గా రోజు కొన్ని లక్షలలో కొన్ని వందల వేల సార్లు మనందరం పిలుచుకునే పేరు మా అబ్బాయి మా అబ్బాయి మా అబ్బాయి వినడానికి ఎంత ఫెమిలియర్గా ఉంటుందో వాళ్ళ లోపల కూడా అన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీస్ ఏంటి సార్ కథ ఏంటి అన్నదే ఈ మా అబ్బాయి అండి. సో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇది అంటే ఒక కొత్త కథ అని నేను చెప్పను వెరీ పాత కథే బట్ దానికి కొత్త కథనం ఉంది ఎందుకంటే ఒక కంప్లీట్ స్క్రీన్ప్లే మీద బేస్ అయ్యి ఉంటుంది. మా అబ్బాయి ఎన్ఎల్ఏ క్రియేషన్స్ లో ప్రొడక్షన్ నెంబర్ 1 వస్తున్నా. మా అబ్బాయి యాక్చువల్లీ ముందు కుమార్ గారు నాకు స్టోరీ చెప్పారు చాలా పెద్ద కథ ఇంత పెద్ద కథకి ఏంటి మనం సరిపోను ఓపెన్గా చెప్పేశాను వాళ్ళ పెద్ద కదా ఇంకా పెద్ద రేంజ్ హీరోలు పెద్ద హీరోలతో చేస్తే చాలా బాగుంటుంది అని ముందు నేను ఓపెన్గా చెప్పేశాను తనకి. కాకపోతే సరే అన్ని కుదరాలి కదా ఒక సినిమా రావాలంటే అన్ని కుదరాలి సరే కుదిరినప్పుడు చూద్దాంలే అన్నట్టు అనుకున్నాను. ఆ టైంలోనే మాకు ప్రకాష్ గారు ఆయన కూడా ఇంత భారీగా ఖర్చు పెట్టి వేరే ఎవరితోనే తీయచ్చు చాలా మంది షార్లతో తీయచ్చు అంత రేంజ్లో ఖర్చు పెట్టారు ఈ సినిమాకి. ఒక కొత్త మీద ఎంత ఖర్చు పెట్టి ఈ ప్లాన్ అనేది ఫస్ట్ నాకు అర్థం అవ్వలేదు షూటింగ్ ఒక షెడ్యూల్ అయ్యేది అర్థం అవ్వలేదు. ఓవరాల్గా వాళ్ళు డైరెక్టర్ అనుకున్నది అనుకున్నట్టే తీశారు. ప్రకాష్ గారు ఇలాంటి ప్రొడ్యూసర్లు మనకి వస్తే రియల్ టాలెంట్ విషయం ఉన్న వాళ్ళు బయటకు వస్తారు మంచి కథలు బయటకు వస్తాయి. 20 టీం నాకు స్టార్టింగ్ స్టేజ్లో దొరకడం అదృష్టం కింద భావిస్తాను. ఇంకా శ్యామ్ ఆయన గురించి ఇప్పుడు చెప్పడం కంటే తర్వాత స్క్రీన్ మీద నేను కనిపించినప్పుడు మీరే చూస్తారు. ఇంకా ఈ ఫిలింకి సురేష్ మ్యూజిక్ డైరెక్టర్ అండి కొత్త అబ్బాయి మా ఫిలింతో ఆయన ఇంట్రొడ్యూస్ అవుతున్నారు. డెఫినెట్గా వచ్చే ఫ్యూచర్లో తెలుగులో ఒక సూపర్ టెరిఫిక్ మ్యూజిక్ డైరెక్టర్ మనకి రాబోతున్నాడు. ఈ సినిమాని అనుకున్న టైంలో అనుకున్న విధంగా పూర్తి చేశాం. దానికి ప్రకాష్ గారు చాలా సపోర్ట్ చేశారు మాకు. బిల్లులో తీసిన బ్యానర్లో పుస్తమ్మ మా అబ్బాయి సినిమా సిద్ధంగా ఉంది. ఈ సినిమా మొట్టమొదటి తొలి సినిమాగా నేను భావిస్తున్నాను. దర్శకుడు కుమార్ గారు వచ్చి నా స్టోరీ చెప్పేటప్పుడు నాకు స్టోరీ తినంత ఓపికేసి నాకు లేదు కానీ నాకు ఒక ఉపాధ్యాయుడు నా సూచనలు సలహాలు వస్తాడు ఆయన చెప్పు అప్పుడు నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పాను. ఆ మాస్టర్ నాకు పర్వాలేదు మాస్టర్ బాగానే ఉంది స్టోరీ చాలా బాగుంది అసలు ఈ కథలో కుటుంబ కథలో ఒక ఎమోషన్ ఉంది ఒక యాక్షన్ ఉంది ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది ఒక లవ్ ఉంది ఒక డ్రామా ఉంది. నవరాత్రి పండించే ఈ సినిమాని ఖచ్చితంగా పెద్ద సినిమాల గీటుగా వెళ్తుంది
ani, mau master chip nanti, mau ke cesa nung.